మేము ఆంధ్ర రాజమండ్రి ఈస్ట్ గోదావరి నుంచి మేము రావడం జరిగిందండి. అంబేద్కర్ సింటియా మిషన్ అని ఆంధ్రప్రదేశ్ డీజీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అనే ఆర్గనైజేషన్ నుంచి మేము అక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈమె ఏదైతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం నామినేషన్ వేయడం ఏదైతే ఫస్ట్ రోజు మేము చూసాము, ఆమె వీడియో ఫస్ట్ రోజు చూసిన వెంటనే అంటే సామాన్యులు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే అనే పదవికి నామినేషన్ వేసి దానికి సరైన పోటీని ఇవ్వగలిగి ఎవరైతే ఇక్కడ పాతుకుపోయి ఉన్నటువంటి నాయకులు, బడా నాయకులు, ఆర్థికంగా బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వీటిగా సామాన్యులు చెప్పగలరు అనేటువంటి ఒక స్ఫూర్తిని కల్పించినటువంటి ఈ యొక్క శిరీషకి సపోర్ట్ చేయడం కోసం మేము అందరూ రావడం జరిగిందండి. అలాగే నేను ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఆర్థికంగాను ఆర్థిక బలమైన వాళ్ళ మధ్య బలహీనుల మధ్య జరుగుతున్న పోరు కాబట్టి ఈ పోరులో ఈ బలహీనరాలైనటువంటి ఈ వెనుకబడిన వర్గానికి చెందినటువంటి శిరీష అని మీరందరూ శిరీష అలియాస్ బరిలక్కకు మీరందరూ దయచేసి సపోర్ట్ చేసి ఒక మంచి మెజార్టీతో గెలిపించి ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి ఒక మహాభాగ్యాన్ని మీరు కలిగించినట్లయితే ఈ యొక్క గెలుపు ఈ యొక్క రాష్ట్రమే కాదు ఈ యొక్క దేశంలో ఈ యొక్క సామాన్యుల గెలిపి ఈమె యొక్క గెలుపు ఒక పునాదిగా కావాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ రావడం జరిగింది. కానీ నైతికంగా గెలిచినప్పటికీ కూడా ఈ ప్రత్యక్షమైన ఓటు బ్యాంక్ ద్వారా గెలిస్తే మరింత అదులు ఆమె ఈ పేద ప్రజల కోసం ఆమె ఏమైతే ఆకాంక్షించిందో ఆ ఆకాంక్ష పదవ ద్వారా చేస్తుందో మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ ముసమంది తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే ఒక ప్రభుత్వానికో లేకపోతే పార్టీకో సపోర్ట్ కాకుండా ఈ జర్నలిజం రిపోర్టర్స్ ఎవరైతే ఛానల్స్ ఉన్నారో వీరందరూ చేస్తున్న సపోర్ట్ కి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యులు మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలండి, డబ్బులు కాదండి. మీరు ఏదైతే ప్రపంచానికి తెలియపరిచారు మీ ద్వారా, లేకపోతే రాజమండ్రిలో మాకెట్ట తెలుస్తుంది అవునండి, ప్రపంచంకి తెలియపరిచింది మీరే. ఫస్ట్ గేమ్ గెలుపులో మొదటి పాత్ర వహించింది మీరు మాత్రమే మేము చెప్పగలం మనస్ఫూర్తి. ఏం చూసా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనే నిరుద్యోగుల కోసం ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఎంచుకుని నిరుద్యోగుల కోసం ఫైట్ చేసి ఆ నిరుద్యోగుల బాధను వెళ్ళపుచ్చుకోవడం నా ద్వారానే తెలియపరుస్తుంది. నేను ఆ బాధిత నుంచి వచ్చాను కాబట్టి అది నాకు తెలుస్తుంది అనే బాధను అసెంబ్లీలో తెలియపరచగలిగితే అప్పుడైనా ప్రభుత్వాలు మార్పు వస్తుందని ఆమె ఏదైతే ఒక ముందడుగేసిందో ఆ ముందడుగును స్వాగతించడం కోసం రావడం జరిగింది. అంటే అమ్మాయికి రాజకీయ అనుభవం లేనప్పటికి కూడా రాజకీయ అనుభవం లేనిదని మీరు ఇప్పటివరకు అనుకున్నప్పటికి కూడా ఈ చిన్నపాటి మార్పు ఈ 10 రోజుల్లో కనబడిన మార్పును బట్టి ఆమె ఎంత చైతన్యం తీసుకురాగలిగిందో మీ మీడియా ద్వారానే తెలుసు కదా. అటువంటిప్పుడు ఆ అసెంబ్లీలో కూర్చొని ఆమె సమస్యల పట్ల ఆమె డిపెండ్ చేయగల ఒక నమ్మకం అయితే మాకైతే అనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు గుంటూరు నుంచి సపోర్ట్ చేయడం కోసమే వచ్చాం తప్ప మా ఉనికిని చాటుకోవడానికి అయితే రాలేదు. ఈమె ఏదైతే ఒక ధైర్యం రాబోయే తరాలకి నెక్స్ట్ జనరేషన్ కి పోటీ అనేది ఏదైతే చేయాలనుకుంటున్నారో సామాన్యుడు కూడా పోటీ చేయగలడు. ఎవరైతే ఇందులో పాతుకుపోయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి దడ పుట్టించినటువంటి ఒక స్ఫూర్తిని కలిగించిందని మేము ఆ స్ఫూర్తిని నింపడానికి ఆ స్ఫూర్తిని మేము బలంగా మేము తీసుకోవడం కోసం రావడం జరిగింది.